హైందవ కుటుంబంలో మీరు పుట్టి పెరిగిన మీరు, సో వివిధ రకాలైన దేవతలను దేవుళ్ళని ఆరాధించిన మీరు ఏ రీతిగా రక్షణ మీ జీవితంలో పొందుకున్నారు? అంటే మీ ఆత్మీయ తండ్రి ఎవరు? ఇప్పుడు నాకు పిల్లలిచ్చినటువంటి మామగారు, మా మామయ్య గారు కృపాసత్యం భాస్కర్ గారు అండి. దేవుణ్ణి పరిచయం చేయటం జరిగింది. ఎక్కువగా నా దైవజనులు అభిషేకులైనటువంటి పిటి వర్గీస్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు అక్కడ దేవుడు నన్ను దర్శించి మరి నేను అక్కడ రక్షించబడి బాప్తిసం పొందడం జరిగింది. ఒక దైవ సావుకుడే మీతో డైరెక్ట్గా ఎందుకు పనికిరాని వారు అని అన్నప్పుడు అట్లా అవమానపరిచిన వారు ఏమన్నా ఒక మాటలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటున్నారు? చూస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు మన మధ్యలో పాస్టర్ రాజా గారు ఉన్నారు. చాలా సంతోషకరమయ్యా మీరు మా మధ్యలో ఉన్నందుకు మీకు మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దైవ సేవకులు మన మధ్యలో ఉండటం చాలా సంతోషకరము, మేము చాలా ఆనందంగా భావిస్తూ ఉన్నాం. ఈరోజు దైవ సేవకులు కొన్ని విషయాలు మనతో పంచుకుంటారు. అయ్యా, ఏ రీతిగా మీ కుటుంబం ఉంది, ఏ రీతిగా మీ కుటుంబ బ్యాక్గ్రౌండ్ గురించి మాతో ఏమైనా పంచుకోగలుగుతారా? చాలా మంచిది. ఈ షాలోమ్ మరి పాస్టర్స్ బిలీవర్స్ మరి ఈ కార్యక్రమం ఈ రీతిగా ఉండటం దేవునికి మహిమార్థమై నా గురించి కొన్ని విషయాలు తెలియపరచుటకు దేవుడు చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. దానికి మరొకసారి మీకు నా హృదయపూర్వకమైన వందనాలు తెలియపరుస్తున్నా. మాది గుడివాడ ప్రాంతం, కృష్ణా జిల్లా. గుడివాడలో నేను జన్మించటం జరిగింది. మా నాన్నగారికి నేను ఒకగానొక కుమారుణ్ణి. అన్న తమ్ములు కానీ అక్కా చెల్లెలు కానీ మరి ఎవరు ఇంకా లేరు, నేను ఒక్కడనే. ఆ రీతిగానే మరి గుడివాడలో నేను జన్మించటం మరి నా చదువు నిమిత్తమై దాదాపు 7th class వరకు కూడా మరి నేను అటు ఇటు అంటే ఎల్కేజీ యూకేజీ ఆ పరిస్థితులన్నీ కూడా మరి మెడ్రాస్ ప్రాంతంలో నాన్నగారు కేసీపీలు వర్క్ చేసేవాళ్ళు, ఆ సమయంలో అక్కడ చదవటం జరిగింది. ఆ తర్వాత వైజాగ్ ప్రాంతంలో కొన్నాళ్ళు మేము ఉన్నాము. ఇప్పుడున్న ఆర్కే బీచ్లో నాన్నగారికి ఐస్ క్రీమ్ పార్లర్ ఉండేది, ఆ రీతిగా కొనసాగటం జరిగేది. అక్కడ కొన్నాళ్ళు చదువుకున్నాం. గుడివాడ ప్రాంతం వచ్చేయటం, 7th class వరకు నేను చదవటం ఈ రీతిగా జరిగింది. మహాదేవుని కృప. నిజంగా మేము దేవుని ఎరగని ప్రజలు. ఒక మాటలో చెప్పాలంటే సనాతన సాంప్రదాయాల మధ్యలో, పితృపారమైనటువంటి వ్యర్థమైనటువంటి ప్రవర్తనల మధ్యలో మేము జీవించినటువంటి వారం. మా తాతగారి కాలం నుంచి కూడా ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వడు యేసుక్రీస్తు వారంటే ఒక వ్యతిరేకమైనటువంటి స్వభావం అనేది మా ఇంట్లో ఉండేది. ఆ పరిస్థితుల మధ్యన మరి మేము ఉండటం, అలాగే ఆ అలవాటు మాకు కూడా వచ్చినట్లుగా మా నాన్నగారు, మా నాన్నగారి తరపునటువంటి మా తాతగారు ఏమో పోలీస్గా ఆనాటి కాలంలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళమాట. ఈ పరిస్థితుల మధ్యన ఈ అమ్మ తరపు కానీ నాన్నగారి తరపు కానీ పూర్తిగా దేవునికి వ్యతిరేకంగా మేము జీవించినటువంటి ప్రజలం. ఒక మాటలో చెప్పాలంటే అటువంటి పరిస్థితుల్లో నేను గురువేళ్ళలో జన్మించటం, దేవుడు అనేకమైన రీతులుగా మమ్మల్ని ఒక మాటలో చెప్పాలంటే ఎన్నో పరిస్థితులు గుండా మేము పయనించటం జరిగింది. మరి మా నాన్నగారు, అన్నతమ్ములు నలుగురు ఉండేవాళ్ళు. మరి ఒక అత్తమ్మ మాకు అంటే మా నాన్నగారు చెల్లెలు అనమాట అండి. ఇంకా ఈ మా కుటుంబం యొక్క పరిస్థితి అది, నేనైతే గనక మరి ఒకగానొక కుమారుణ్ణి. అదేవిధంగా మీ సతీమణి గురించి కూడా, మీ యొక్క కుటుంబం గురించి కూడా, ఎలా మ్యారేజ్ అయింది ఏంటి? మంచిది. దేవుని యొక్క మహాకృప వలన మరి మాకు మ్యారేజ్ జరగటం, పెద్దలు నిర్ణయించినటువంటి ప్రకారంగా మాకు మ్యారేజ్ జరగటం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఇంటర్కాస్ట్ అయినా సరే దేవుని యొక్క కృప ద్వారా ఆ మొదటి నుంచి ఆలోచనలు ఉండేవి, దేవునిలోకి వచ్చిన తర్వాత అది బలపరచబడి ఆ రీతికి మేము ఇంటర్కాస్ట్ మ్యారేజ్ చేసుకోవటం జరిగింది. నాకు ఒకగానొక కుమారుడు నవీన్ కుమార్, నా భార్య పేరు ప్రబోధ, నా పేరు రాజశేఖర్. సో మీరు పెళ్లి చేసుకునేటప్పటికి మీ సతీమణి గారు అంటే క్రైస్తవ యేసు ప్రభువు నమ్ముకున్నారా, లేకపోతే వేరే రీతిగా హైందత్వంలో ఉన్నారా, ఎట్లా ఉండేది అప్పుడు మీరు చేసుకునే సమయానికి? రైట్. చాలా సంతోషం. అది అంటే మొదటి నుంచి కూడా వారు దేవుణ్ణిలో లేరు, కానీ కాకపోతే ఏంటంటే విగ్రహారాధన నుంచి వారు వచ్చినటువంటి వారే. ఇక తర్వాత వారి కొంచెం వారి వయసు పెరిగే కొద్దిగా కూడా వారి తల్లిదండ్రులు దేవుని సన్నిధికి వెళ్ళటం, ఆ రీతిగా వారు దేవుళ్ళని ఎదగటం జరిగింది. వివాహమయ్యేసరికి వారు రక్షించబడి ఉండటం, మా మ్యారేజ్ కూడా దేవుని యొక్క విధానంలోనే జరగటం అనేది మహాదేవుని కృప. దేవునికి స్తోత్రం. సో మీరు చెప్పిన రీతిగా మీరు ఒక హైందవ కుటుంబంలో జన్మించి, ఒక హైందవ కుటుంబంలో మీరు పుట్టి పెరిగిన మీరు,
సో వివిధ రకాలైన దేవతలను దేవుళ్ళని ఆరాధించిన మీరు ఏ రీతిగా రక్షణ మీ జీవితంలో పొందుకున్నారు? అది చెప్పాలంటే నిజంగా పెద్ద సాక్ష్యమే, కానీ మహాదేవుని కృప వలన నిజంగా అద్భుతమైన రీతిగా, అంటే నా చిన్ననాటి వయసులో నుంచి కూడా మేము దేవునికి వ్యతిరేకించేటువంటి ప్రజలమని మీతో చెప్పడం జరిగింది. ఆ పరిస్థితుల మధ్యలో నుంచి మేము మెడ్రాస్ ప్రాంతంలో నాన్నగారు ఉన్నప్పుడు కేసీపీలో వర్క్ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ సమయం నాది చిన్ననాటి వయసు, పిల్లలతో పాటు ఆడుకున్నటువంటి సమయంలో పిల్లలు మేమందరము కూడా కలిసి ఆడుకుంటూ ఉండగా చిన్న చిన్న అలమారులు ఒక్కొక్క మెట్టు పైకి ఎక్కుతూ పైన ఉసిరికాయలు పెట్టారనేసి వాటిని తీసుకుంటే, చిన్న వయసు కాబట్టి వాటిని తీసుకోవాలనేటువంటి ఒక ఆతృతతోటి ఒక్కొక్క మెట్టు పైకి నేను ఎక్కడం జరిగింది. నా కాలు ఎప్పుడు జారిపోయిందో నాకు తెలియదు. నా రెండింటి పంటి మధ్యన నా నాలుక ఉండిపోయి అది పూర్తిగా, అంటే ఒక మాట చెప్పండి, ఒక 90% కూడా అది కట్ అయిపోవటం జరిగింది. ఆ పరిస్థితుల మధ్య నేను అక్కడే కుప్పకూలిపోవటం, నాతో పాటు ఆడుకున్నటువంటి స్నేహితులు గబగబా పరిగెత్తుకుంటూ వచ్చి మా అమ్మగారికి, అదే విధముగా కింద ఇల్లుగల్ల ఓనర్ గారికి చెప్పడం జరిగింది. మెడ్రాస్ ప్రాంతంలో మీకు అంతా తెలిసిందే, వాళ్ళు టర్కీ టవల్స్ ఎక్కువ యూజ్ చేస్తూ ఉంటారు. ఆ టవల్స్ నన్ను అలాగే తీసుకునేది, ఆయన అలాగే నన్ను హత్తుకుని గబగబ మా అమ్మ పరిగెత్తుకు రావటం, ఎందుకంటే ఒకగానొక నా కుమారుడు చనిపోతాడేమోనటువంటి భయాందోళన చేత చాలా భయంకరమైనటువంటి వ్యాధన మధ్యన రక్తపు మడుగులున్నటువంటి నన్ను మరి ఆ రీతిగా మోసుకువెళ్ళటం జరిగింది. ఆనాటి కాలంలోనే మెడ్రాస్ ప్రాంతంలో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్, అనేకమైనటువంటి వివిధ రకాల వైద్యాలు, చాలామంది వైద్యులు ఉండటం జరిగింది. కానీ ఎంతమంది చూసినా సరే అది పసి వయసు, చిన్న వయసు కాబట్టి మేము సర్జరీ చేయటం చాలా కష్టతరం, అది కుదరని పరిస్థితి. ఒకవేళ మేము సర్జరీ చేసినా సరే ఆ నోటి నాలుక అది సెట్ అవ్వటం చాలా కష్టతరం అండి, కుదరదు, మాకు మాట రాకపోవచ్చు అనేసి తేల్చి వారు చెప్పటం జరిగింది. ఆ పరిస్థితుల మధ్యన నిజంగా భయాందోళన మధ్యన మేము జీవిస్తూ ఉండగా మా అమ్మగారు దాదాపు 2-3 అంతస్తులు ఎక్కగానే పూర్తిగా లిఫ్ట్ అయిపోవటం, ఆ పరిస్థితుల మధ్యన రక్తపు మడుగులు నా జీవితం కొనసాగటం జరిగింది. అటువంటి ఆ పరిస్థితుల్లో కూడా నిజంగా దేవుని యొక్క మహాకృపనే చెప్పుకోవాలి. మేము దేవునికి వ్యతిరేకస్తులమైన దేవుని యొక్క అనాది ప్రణాళిక, తల్లి గర్భముందే పిండాకృతి కాకముందే నా కనులు మిమ్మల్ని చూస్తున్నాయి అన్న రీతిగా దేవుని యొక్క ఏర్పాటు గొప్పదన్నట్లుగా ఆనాటి కాలంలోనే ఒక దేవుని యొక్క ప్రణాళిక చొప్పున మరి ఆ వైద్యం చేయటం, 4 రోజులు తిరక్క ముందులే మరలా నా నోటి మాటను ప్రభువు నాకు దయచేసిన వాడు అయినాడు. కానీ మేము విగ్రహారాధనలోనే ఉంటున్నవారం, సనాతన సాంప్రదాయాల మధ్యనే నివసించాము, కానీ అది ఒక దేవుని యొక్క కృప అనుకోవాలి. అలాగలాగా నా యవన కాలం వచ్చేసింది, నా యవనకాల జీవితంలో ఇక తెలియదంటూ ఏం లేదు కదా. అనేకమైన రీతులుగా వివిధ రకాల కోణాల్లో పయనించినటువంటి మనస్సు, అనేకమైన ఆలోచనలు, చాలా విపరీతమైనటువంటి స్వభావాల మధ్యన నివసించినటువంటి అనుభవాలు. దేవుని గురించి చాలామంది నాకు చెప్తూ ఉన్నా, ఆయన గురించి పరిచయం చేస్తున్నా సరే ఆ యవనకాల ఇచ్చల వలన నేను దేవుని తిరస్కరించినటువంటి వాడుగా నా జీవితంలో నేను ఉండటం జరిగింది. ఇక ఆ పరిస్థితుల మధ్యన చాలామంది ద్వారా, ఒక మాటలో చెప్పాలంటే దేవుడు ఒక మనిషిని ఎలా దర్శిస్తాడన్న దానికి ఒక నిదర్శనం నేనేనని అనుకోవచ్చు. ఎందుకంటే పలు విధాలుగా దేవుడు మార్గాలను తెరుస్తున్నా సరే, పలు విధాలుగా దేవుడు ద్వారాలు తెరుస్తున్నా సరే, కొన్ని చీకటి అలవాటు, చీకటి పరిస్థితులు గుండా పయనించినటువంటి జీవితం కనుక ఆ యవ్వన ఇచ్చులను దూరం చేసుకోవడం కొంచెం కష్టతరముగా మారుతూ వచ్చేది. కానీ ఏదేమైనా దేవుని యొక్క కృప ద్వారా ఇప్పటికీ నాకు బాగా గుర్తు 2000 సంవత్సరం అది మహాదేవుని యొక్క కృప ద్వారా దేవుని మందిరానికి నేను అడుగుపెట్టడం గల ప్రాముఖ్యమైనటువంటి ఒక కారణం ఏంటంటే, యేసు ప్రభుని గురించి నాకు చెప్తున్నటువంటి వ్యక్తుల్ని ద్వేషించేవాడిని, యేసు ప్రభుని ద్వేషించేవాడిని. అసలు దేవుని మందిరానికి 2000 సంవత్సరాలు అడుగుపెట్టడం గల కారణం దేవుని అంత ఏంటో, లేదంటే ఈ నాతో చెప్పేటువంటి మనుషుల సంగతి ఏంటో, వీరిద్దరి సంగతి ఏంటో తేల్చాలనేటువంటి ఒక క్రూర మనస్సు కలిగి దేవుని మందిరంలో నేను అడుగు పెట్టడం జరిగింది. యవనకాల రక్తం కదా, యవన వయసు కదా, మరి ఆ పరిస్థితులు గుండా నేను కొనసాగటం జరిగింది. నిజంగా అంత వ్యతిరేకమైనటువంటి స్వభావంతో దేవుని మందిరానికి నేను వెళ్ళటం, ఇక ఆ పరిస్థితుల మధ్యలో ఆశ్చర్యకరమైన రీతిగా ఏ రోజైతే దేవుని యొక్క మందిరంలో నేను అడుగు పెట్టానో ఆ రోజే దేవుడు నా హృదయాన్ని గట్టిగా పట్టుకున్నటువంటి వారు అయ్యున్నారు. ఇక ఆ సమయంలో ఆ వాక్యం ద్వారా దేవుడు నన్ను దర్శించాడు. నిజంగా ఎంత క్రూర మనస్సుతో నేను వెళ్ళి దేవుడి సంగతి, మనుషుల సంగతి ఏంటో తేల్చాలని వెళ్ళినటువంటి నా జీవితాన్ని ప్రభు ఆయన మాట ద్వారా, ఆయన ప్రేమ ద్వారా, ఆయన వాత్సల్యత ద్వారా నా జీవితం యొక్క బ్రతుకు, లేదంటే కనుక నా యవన సంబంధమైనటువంటి నా పరిస్థితుల్ని
ఒక మాటలో చెప్పాలంటే అది ఎండగట్టినట్టు అని చెప్పొచ్చేమో. ఆ పరిస్థితులన్నీ నా కళ్ళ ముందు దేవుడు స్పష్టంగా నాకు కనబరిచినట్లుగా అనిపించింది. ఈ ఆ క్షణమే నేను దేవుని సొంత ఒక నిర్ణయాన్ని తీసుకున్న వాడిని ఉన్నాను. నిజంగా అది మహాదేవుని యొక్క కృపనే చెప్పాలి. ఇక ఆనాటి నుంచి నిజంగా దేవుని సన్నిధిలో ఎన్నడూ దేవుని మందిరానికి నేను ఏ ఆదివారము మానలేదు. ఇది ఖచ్చితంగా ఒక మాటలో చెప్పాలంటే ఇది సవాలు చేసి నేను చెప్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఎందుకంటే ఏ ఆదివారం దేవుని మందిరం 2000 సంవత్సరంలో ప్రభు సన్నిధిలో అడుగుపెట్టిన కాడి నుంచి ఈనాటి వరకు కూడా ఏనాడు దేవుని యొక్క మందిరాన్ని ఆదివారం మానటం అనేది జరగలేదు. అది తుది శ్వాస విడిచేంత వరకు కూడా అలా కొనసాగిస్తానని ప్రభు పేరట మీకు నేను తెలియపరుస్తున్నటువంటి వాడిని అయ్యున్నాను. ఇక ఆ రీతిగా నేను కొనసాగటం, దేవుడు నన్ను దర్శించటం వాక్యం ద్వారా, ఇక దేవునికి నా హృదయాన్ని అప్పచెప్పుకోవటం జరిగింది. 2002 సంవత్సరం ప్రభు నన్ను దర్శించి దేవుని యొక్క సన్నిధిలో మరి నేను రక్షకుడిగా ఆయన అంగీకరించి బాప్తిస్మం పొందటం జరిగింది. చాలా అద్భుతంగా ఉంది, ఇది చాలా ఆనందంగా వినటానికి వినసొంపుగా ఉంది. సో 2000 సంవత్సరంలో అసలు మీరు సంఘానికి రావటానికి గల కారణం ఏంటి? అంటే దేని ద్వారా మీరు సంఘంలోకి అడుగు పెట్టారు? ఒక మాటలో చెప్పాలంటే పూర్తి ద్వేషంతో నేను అడుగు పెట్టాను. యేసు ప్రభు వారి సంగతి అంటే ఇప్పుడున్నటువంటి మీడియా లేదంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితులు నిజంగా గమనిస్తుంటే అట్లాగైతే వ్యతిరేకంగా ఈరోజు మీడియా ఉంది కాబట్టి మాట్లాడుతున్నారు. కానీ పూర్వకాలంలో అంటే ఒక మాటలో పూర్వకాలం అంటే మరీ కాదు, కానీ దాదాపు 2000 సంవత్సరంలో ఉన్న పరిస్థితిని బట్టి ఇంత మీడియా డెవలప్మెంట్ అనేది లేదు. ఆ పరిస్థితుల్లో ఒక రకమైన ద్వేషం, అంటే నా కలిగిన ద్వేషానికి ఏంటంటే యేసు ప్రభు దగ్గరికి వెళ్ళినటువంటి వారిని కూడా వెనక్కి లాగాలి, అసలు అది ఆ దేవుడు నిజ దేవుడు కాదు అన్నటువంటి ఒక ప్రచారం చేయాలన్నటువంటి ఉద్దేశంతో చాలా మంది ఎవరొస్తుంది చెప్తూ వచ్చేవాడు. అప్పుడు మీరు తమిళనాడులోనే ఉంటూ ఉన్నారా లేకపోతే ఏ వేరే రాష్ట్రానికి, అంటే 2000 సంవత్సరంలో ఆ యొక్క తండ్రి గారు చేస్తున్న పని నిమిత్తం మీరు అక్కడికి వెళ్ళడం జరిగింది? అంటే ఇదంతా సన్నివేశం అంతా తమిళనాడులోనే జరిగింది లేకపోతే మన తెలుగు రాష్ట్రాల్లో జరగడం జరిగిందా? లేదు, ఇది తెలుగు రాష్ట్రంలో జరగడం జరిగింది. అంటే వాస్తవానికి తమిళనాడు నేను ఎల్కేజీ యూకేజీ వరకు నేను తమిళనాడులో ఉండటం జరిగింది. ఆ తర్వాత 1st క్లాస్ నుంచి దాదాపు 5th క్లాస్ వరకు కూడా వైజాగ్లో మేము జీవించడం జరిగింది. తదనంతరం 7th క్లాస్ వరకు గుడివేళ్ళలో మేము ఉండటం జరిగింది, సొంతూరులో. ఉయ్యూరులో కొంతకాలం ఉన్నాం, ఆ తర్వాత విజయవాడ మేము రావటం జరిగింది. దేవుడు నన్ను దర్శించి నేను రక్షించబడటం, దేవుని యొక్క మహాకృప ద్వారా ఆయన సన్నిధికి నేను చేరటం, ఆయన సొంత రక్షకుడికి నేను అంగీకరించటం, ప్రభు నాతో మాట్లాడి బాప్తిజం పొందింది విజయవాడ ప్రాంతంలో. అసలు మీకు ఎప్పుడు అనిపించింది అంటే 2000 సంవత్సరం అంటే అప్పుడు మీ వయసు ప్రాయం ఎంత ఉంటుంది, ఎట్లా అనిపించింది, అంటే మీకు ఎందుకు అనిపించింది నేను చర్చికి వెళ్ళాలి, ఆ చర్చిలో ఉన్న వాడిని అంటే అది సత్యము కాదు అని వాడిని వెనక్కి తీసుకురావాలి అని ఎందుకు అనిపించింది, ఎప్పుడు అనిపించింది? అది అది ఎవరికాల వయసు కాబట్టి నా జీవితంలో ఆ ఆలోచనలు అనేవి నాకు ఎప్పుడు మెదుగుతూ ఉండేవి అనమాట. అంటే ఈ దేవుడు కేవలం ఏంటంటే ఏమి చేయలేక సిలువును అనుభవించాడు అనేటువంటి ఒక వ్యతిరేక స్వభావం, ఆయన మనల్ని ఎలా రక్షించగలడు అనేటువంటి ఒక స్వభావం నాలో ఉండేది. నా కొరకు ఈ లోకానికి వచ్చాడు, నిజంగా ఆయన సిలువు త్యాగం ద్వారా మానవునికి ఒక విడుదల కలిగిందని ఆయన ద్వారా నేను తెలుసుకోవటం జరిగింది. సో మీరు విజయవాడలోనే రక్షణ పొందారు, విజయవాడలోనే బాప్తిస్మం తీసుకు, అంటే మీరు ఒక్కరే తీసుకున్నారా మీ కుటుంబ సమేతంగా, అంటే మీ తండ్రి గారు కావచ్చు తల్లి గారు కావచ్చు, ఎట్లా అది, దాని గురించి ఏమైనా చెప్పగలుగుతా? మంచి మాట, ఇప్పుడు ఆ మాట చెప్పగా నాకు గుర్తొచ్చింది. వాస్తవానికి అప్పటికి మా కుటుంబం అంతా కూడా విగ్రహారాధనలో ఉంది. నాన్నగారు కానీ అమ్మగారు కానీ పూర్తి ఇక సనాతన సాంప్రదాయాల మధ్యలో నివసించినటువంటి వారే. కాకపోతే నేను బాప్తిజము పొందే ముందు అంటే సర్వసాధారణంగా అంటే ఈనాటి కాలం అంటే మనకు తెలుసు కాబట్టి ఆనాటి కాలంలో మాకున్న పరిస్థితులను బట్టి ఒక వైట్ ప్యాంట్ వైట్ షర్ట్ ఒకటి తీసుకుని ఒక టవల్ తీసుకుని ఒక కవర్లో పెట్టుకుని నాకున్నటువంటి సైకిల్కి క్యారేజ్కి దాన్ని పెట్టేయటం జరిగింది. అమ్మ దగ్గరికి వెళ్ళాను, అమ్మ నేను ఇలాగా బాప్తిజం పొందాలనుకుంటున్నానంటే అమ్మ ఒక మాట అంది, నాన్న పెద్దవారు కుటుంబానికి ఆ తర్వాత జనరేషన్లో నువ్వే పెద్దవాడు కనుక నువ్వు ఇలా చేయటం బాగోదేమో నాన్న, అది తప్పు అనేసి అంటే లేదు లేదమ్మా, యేసు ప్రభు నన్ను దర్శించాడు, నేను తప్పనిసరిగా బాప్తిజం పొందాలి, నా ఆత్మ నశించిపోతుంది, నరకానికి వెళ్ళిపోతాను, నేను నిత్య జీవానికి చేరాలి అనేటువంటి ఉద్దేశం కలిగి ఉన్నాను, మీ కొరకు నేను ప్రార్థన చేస్తానటువంటి మాట చెప్పడం జరిగింది. ఆ మాటకి నాకు వచ్చినటువంటి అమ్మ దగ్గర నుంచి వచ్చిన మాట ఏంటంటే నువ్వు బాప్తిజం పొందే దగ్గరకు నేను చనిపోతానయ్యా అనే మాట అంది. నన్ను మా కుటుంబంలో నన్ను బాగా ప్రేమించింది మా అమ్మగారండి, ఆ తర్వాత మా అమ్మమ్మ గారు మమ్మల్ని బాగా ప్రేమించింది ఆవిడ. ఇటువంటి పరిస్థితుల మధ్యలో ఏంటంటే ఇక అమ్మతో ఒకటే అన్న, సరేనమ్మ మరి
నువ్వు అంతగా చెప్తున్నావు కాబట్టి మరి నేను మా ఫ్రెండ్స్తో ఆడుకుంటా వెళ్తాననేసి అంటే ఆవిడ వెంటనే ఏం చేసిందంటే సరేనన్న మరి ఫ్రెండ్స్తో వెళ్తాంటున్నావు కాబట్టి ఇది ఒక 100 రూపాయలు చేతిలో పెట్టుకునేసి నా చేతికి ఇవ్వడం జరిగింది. నాకు అనిపించిన సంతోషం ఏంటంటే బాప్తిజం పొందిన తర్వాత కాను కదా ఇవ్వాలని దేవునికి అనుకున్నా నా దగ్గర లేవే కదా ఎవరు వస్తుంది కదా అనేసి అనుకున్న పరిస్థితుల్లో దేవుడు నాకు ఆ చేతికి ఆ 100 రూపాయలు ఇవ్వగానే చాలా సంతోషంతో సైకిల్ తొక్కుంటూ నేను వెళ్ళి దేవుని మందిరంలో కూర్చుని వాక్యాన్ని దేవుని ద్వారా దర్శించబడి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని యొక్క రక్షణ నేను పొందుకున్నటువంటి వాడిని అయినా. సో ఎప్పుడు మీ తల్లిదండ్రులు రక్షణ పొందుకోవడం జరిగిందని తరాంతరం వాళ్ళు రక్షణ పొందుకోవడం జరిగిందా లేకపోతే ఎట్లా అది రక్షణ తీసుకోకుండానే వారు? వాస్తవానికి నేను రక్షించబడిన తర్వాత బాగా ప్రార్థన చేసేవాడిని. ప్రభువా నన్ను కనిపించినటువంటి నా తల్లిదండ్రులు మరి వారు కూడా నీ సన్నిధిలో ఉండాలని ఆశపడుతున్నాను ప్రభువా అనేసి చాలా ఉపవాస ప్రార్థన చేసేవాడిని. వారి కొరకు కనిపెట్టుకుని ప్రార్థన చేయడం జరిగింది. ఆ రీతిగా మొదట మా అమ్మగారు దేవుణ్ణి అంగీకరించడం జరిగింది. దేవుడు వారిని దర్శించాడు. ఆ తర్వాత మా నాన్నగారిని దర్శించాడు. మరొక మాట చెప్పాలంటే మా అమ్మమ్మ పూర్తి ఇక సనాతన సాంప్రదాయాల మధ్యలో నివసించినటువంటి వ్యక్తి. మరి ఈ మాట కొంతమందికి బాధ అనిపించవచ్చు కానీ గ్రహించాలని ప్రభు పేరట చెప్తున్నారు. అన్ని లోహాలతో కలిగినటువంటి కొన్ని మా ఇంటికాడ ఉండే అవి మీరు అర్థం చేసుకోవాలని దేవుని పేట తెలియపరుస్తున్నాను. ఎందుకంటే దాన్ని తెలియపరిచేది కాదు, అన్ని లోహాలతో అంటే వెండి బంగారము ఇతర ఇట్లనే రాగి ఇట్లనే అన్ని లోహాలతో కలిపిటి ఉండే అనమాట. అలాగా చాలా పరిస్థితుల మధ్య నివసించిన మా అమ్మమ్మ కానీ ఆవిడ రక్షించబడలేదు. ఎందుకంటే నన్ను ప్రేమించింది కాబట్టి ఆవిడ రక్షించబడని బాగా ప్రార్థన చేసేవాడు. కానీ ఆశ్చర్యంగా 2 సంవత్సరాలు నేనేం చెప్పలేదండి, 2-3 సంవత్సరాలు ఆవిడ మీటింగ్ తీసుకొచ్చాను, కూర్చోబెట్ట దేవుని సువార్తను వినిపించాను. ఆశ్చర్యంగా ఆవిడి 3వ సంవత్సరం నాకు ఫోన్ చేసి చెప్పింది, అయ్యా నేను దేవుని మందిరానికి వెళ్తున్నాను, బాప్తిజానికి సిద్ధమయ్యాను, దేవుడు నాకు రక్షణ కలిగి చేయకపోతాడు మాట చెప్పగానే చాలా హృదయంలో సంతోషం కలిగింది నాకు. ఆ తర్వాత ఆవిడ అలా కొనసాగటం, ప్రభునందు వారు నిద్రించటం, ఆశ్చర్యంగా చాలా మంది సేవకులు విశ్వాసంతో కలిసి ఆ ఊరే ఆశ్చర్యపడే రీతిగా నిజంగా వారిని పంపించడం జరిగింది. మేము చాలా సంతోషకరం ఇవన్నీ ఉంటాం కూడా. అంటే మీ ఆత్మీయ తండ్రి ఎవరు? అంటే మీకు బాప్తిజం ఇచ్చి అసలు సువార్త చెప్పి మీకు రక్షణ ఇచ్చిన ఆ తండ్రి ఎవరు? ఒక మాటలో చెప్పాలంటే ఆ ప్రయత్నం పలు విధాలుగా దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇప్పుడు నాకు పిల్లనిచ్చినటువంటి మామగారు, మా మామయ్య గారు కృపా సత్యం పాస్టర్ గారు అండి, వారి ద్వారా ఏంటంటే దేవుణ్ణి పరిచయం చేయటం జరిగింది ఎక్కువగా నాకు. అంటే ప్రతి ఆదివారం దేవుని ఆరాధనకి రమ్మటం, శనివారం రాగానే నన్ను దేవుని మందిరానికి రమ్మని బలవంతం చేయటం, ఇట్లాగా కొన్ని రీతిలుగా వారి ద్వారా దేవుడు నాతో మాట్లాడడం జరిగింది. ఎంతోమంది ద్వారా దేవుడు నన్ను దర్శించటం జరిగింది. మరి దైవజనులు అభిషేక్తున్నటువంటి పిటి వర్గీస్ గారి దగ్గర నేను ఉన్నప్పుడు అక్కడ దేవుడు నన్ను దర్శించి మరి నేను అక్కడ రక్షించబడి బాప్తిజం పొందటం జరిగింది. దేవుని స్తోత్రం. అంటే ఎట్లా అసలు మీరు దైవ సేవకులుగా పిలువబడతా ఉన్నారు? అసలు మీరు ఏ పరిచర్యలు చేస్తూ ఉన్నారు? ఏ పరిచర్యలో మీరు పాల్గొంటా ఉన్నారు? అంటే రక్షణ పొందిన మీరు సువార్తను అంగీకరించిన, అంటే 2000 సంవత్సరంలో సువార్తను అంగీకరించిన మీరు ఏ రీతిగా, అంటే ఏ రీతి ఏ పరిచర్యలు ఇప్పుడు చేస్తూ ఉన్నారు, ఏంటి దాని గురించి? 2015వ సంవత్సరంలో మరి జీసస్ ది కింగ్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ద్వారా దేవుడు దీన్ని ఆరంభించడం జరిగింది. ప్రకటన గ్రంథం 19:16 ప్రకారంగా దేవుడు మినిస్ట్రీని ఆరంభించమని, రాజులకు రాజు అంటే కింగ్ ఆఫ్ కింగ్స్ అని దీనికి నామకరణం ప్రభు చేయటం జరిగింది. ఆ రీతిగా కొనసాగుతూ సువార్త పరిచర్య బహు విస్తృతంగా మేము చేయటం జరిగిందండి. ఆ సువార్త పరిచర్య చేస్తూ వచ్చేవాళ్ళం. అదేవిధముగా ఆదివారపు ఆరాధనలు, శుక్రవారపు ఉపవాస ప్రార్థనలు, ఇంకా అనేకమైన రీతులుగా పరిచర్యలు చేయటం జరిగింది. అదేవిధముగా సండే స్కూల్ పరిచర్య, యవనస్తుల పరిచర్య, స్త్రీల కూడిక, ఉపవాస ప్రార్థనలు. ఎక్కువగా ఏంటంటే చాలామంది గృహాల్లో కూడికలు, వారు అనుమతినిస్తే గనక వారి గృహాల దగ్గరే చిన్న చిన్న స్వార్థ మీటింగ్స్ కొంచెం కండక్ట్ చేయటం, ఇటువంటి పరిచర్యలు దేవుడు జరిగించడం జరిగింది. అదేవిధముగా పిసిపి అనేటువంటి పరిచర్య ద్వారా అనేక మంది సేవకులతో కూడా కలిసి దేవునితో పాటు మరి అద్భుతమైనటువంటి మంచి ప్రేమ కలిగినటువంటి ఒక సహవాసముతో ఎంతోమంది అభిషేక్తున్నటువంటి సేవకులతో పాటు కలిసి ఒక మాటలో చెప్పాలంటే ఒక ఆత్మీయ కుటుంబముగా, ఒక సొంత మనుషుల్లాగా మేము అందరూ కూడా మరి దేవుని యొక్క ప్రేమను బట్టి కొనసాగటం జరిగింది. అదొక పరిచర్య ప్రభు ఇచ్చాడు. గత కాలంలో టీవీ పరిచర్య కూడా మేము చేయటం జరిగింది. దేవుని మాట అనేటువంటి కార్యక్రమం ద్వారా దేవుడు అనేక మందిని దర్శించటం జరిగింది. ఇలా పలు విధాలుగా దేవుడు ఈ పరిచర్యను కొనసాగిస్తున్నారు. టీవీ మినిస్ట్రీస్ అనగా ఏ టీవీ ఛానల్స్ లో మీరు మెసేజ్ ఇస్తూ ఉన్నారు?
ప్రార్థన టీవీలో మెసేజ్ గత కాలంలో నేను ఇవ్వటం జరిగింది. ఈ కరోనా పరిస్థితి వల్ల కొంచెం దాన్ని నిలిపాము. మహాదేవుని కృప అయితే మళ్ళీ దాన్ని కొనసాగించి దేవుడు కృపమై చేయను గాక. అంటే పీసీపీ పరిచర్య అనేది అసలు మీకు ఆలోచన ఎట్లా కలిగింది? వాస్తవానికి అది ఈ భయంకరమైనటువంటి పరిస్థితులు, కరోనా పరిస్థితుల్లో చాలా మంది ఒక అడుగు తీసి ఒక అడుగు వేయాలనే పరిస్థితుల మధ్యలో మనందరినీ కలవాలన్నా, అందరితో మాట్లాడాలన్నా నిజంగా వీలు కానిటువంటి పరిస్థితి. అటువంటి సందర్భాల మధ్యలో ప్రార్థన చేస్తూ ఉంటే హృదయంలో ఒక భారాన్ని దేవుడు కలుగు చేశాడు. అదేంటంటే ఇటువంటి పరిస్థితుల మధ్యన దేవుడు ఒక సేవకునిగా ఎంపిక చేస్తున్నాడు కాబట్టి ఆ ఏర్పాటు చొప్పున మన ప్రార్థన అనేది అనేక మందికి అందాలి. ప్రభుత్వం చేసేటువంటి చక్కటి మంచి పనులు కానీ అనేక మంది హృదయాలు నిజంగా దేవుని తట్టు, ప్రజల తట్టు, వారి యొక్క పరిస్థితుల తట్టు తిరగటం అనేది కావాలి అన్నటువంటి ఒక గొప్ప ఉద్దేశం ద్వారా అనేక చోట్ల నుంచి సేవకులు మేము జస్ట్ ఒక ఫోన్ కాల్ అండి, అంటే ఒక వీడియో కాల్ కాదు, లేదంటే కనుక వేరే వివిధ రకాలు కాదు, కానీ జస్ట్ ఒక ఫోన్ కాల్ ద్వారా మనం ఎలాగైతే ఫోన్ చేసి మాట్లాడతాం ఇతరులతోటి, అలాగే మీకు అనేక మంది ఆయా జిల్లాల నుంచి ఒక మాటలో చెప్పాలంటే కనుక విజయవాడ మొదలుకొని ఏలూరు, అదేవిధంగా వైజాగ్ ప్రాంతం, ప్రకాశం జిల్లా, తెలంగాణ, అదేవిధముగా ఇటు సైడ్ గుడివాడ, కైకులూరు ప్రాంతాలు, ఇటు ఎన్నో రీతిలుగా ప్రభు అనేక మంది సేవకులను ఏర్పాటు చేసి ఉదయం 4 నుంచి 6 గంటల వరకు మేమందరము కూడా కలిసి ప్రార్థన చేయటం, ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేయటం, 6 నుంచి 6:30 వరకు దైవ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడేటువంటి ఉపదేశాన్ని వినేటువంటి కృపదేవుడు దయచేస్తున్న వారిని. అంటే కరోనా కాలంలో మొదట ఆరంభించాం, కానీ ఈనాటి వరకు దేవుడు ఆయన ప్రేమ చేత దీన్ని జరిగిస్తూ వచ్చాడు. ఇక్కడ మీదట కూడా ప్రభు జరిగించబోతున్న వారై ఉన్నారు. స్తోత్రం. ఇటు యథార్థత కలిగి, నీతి కలిగి, ఇటు పరిశుద్ధత కలిగి మీరు ముందుకు కొనసాగుతూ ఉన్నారు. అంటే మీరు చేస్తున్న పరిచర్యను బట్టి అంటే దేవుడు ఎంతో గర్విస్తూ ఉన్నాడు. అంటే ఒక సాధారణమైన మనిషి, అంటే అన్యుడు రక్షించబడి దేవుని చేత బహుబలంగా వాడబడతా ఉన్నాడు. అంటే మాలాంటి వారికి కూడా అది వినటానికి చాలా సంతోషకరంగా ఉంది. అంటే దైవ సావకుడుగా మీరు రావటానికి గల కారణాలు ఏంటంటే మీ అంతకు మీరు దేవుడు చేత నడిపించబడి దైవ సేవకునిగా రావడం జరిగిందా, లేకపోతే ఎవరైనా ప్రేరేపించారా, లేకపోతే ఎవరైనా మీకు మోటివేషన్గా ఉన్నారా? అంటే దేవుని ఆత్మ మీతో మిమ్మల్ని గద్దించి అనేక మంది రక్షించాలి, అంటే మీలాంటి వారు, అంటే మీరు ఏ రీతిగా రక్షించబడ్డారో ఆ రీతిగా అనేక మంది రక్షించబడాలి అన్న ఆతృత లేదా ఆలోచన ఏమన్నా మీ హృదయంలో పెట్టబడింది? అది ఏం ఎట్లా మీరు దైవ సేవకులుగా రావటం ఏ విధంగా చూడవచ్చు? చాలా సంతోషం, చక్కటి మంచి ప్రశ్న అడిగారు. విశ్వాస జీవితాన్ని కొనసాగించాలనుకున్నా గానీ దేవుని యొక్క పరిచర్య చేయాలని ఏమాత్రం ఇష్టం లేనటువంటి వ్యక్తిని ఒక మాట చెప్పాలంటే, ఎందుకనంటే సేవకులు పడుతున్నటువంటి ఇబ్బందులు, సమస్యలు నేను కూడా పడకూడదు, విశ్వాస జీవితాన్ని కాపాడుకుని ప్రార్థన చేసుకోవాలి అనుకున్నటువంటి పరిస్థితి. 2003 దేవుడు నన్ను దర్శించటం జరిగింది. ఆయన లేఖనాల ద్వారా ప్రార్థన చేస్తూ ఉంటే ఆశ్చర్యమైన రీతిగా ప్రభు పలాను వాక్యం చదువు, పలాని చదువు, పలాను చదువు, చాలా ప్రేర ఎప్పుడు ప్రార్థనలో కూర్చుని అలాగా దేవుడు చెప్తూ ఉండేవాడు. ఎక్కువగా ఆ యాజకుని యొక్క పరిస్థితులు, ఆ లేవికాండము, దానికి సంబంధించినటువంటి ఆ పాత నిబంధనకు సంబంధించినటువంటి ఆ ప్రజలు, దేవుని యొక్క యాజకత్వ యొక్క పనులు, వారి యొక్క కుటుంబాలు, వారితో ఒక పాటు కొనసాగుతున్నటువంటి ఆ పరిస్థితులన్నీ ప్రభు మాటి మాటికి నన్ను దర్శించడం, నువ్వు నా పని చేయి నేను నీ పని చేస్తా, నువ్వు నా పని చేయి నీ పని చేస్తా అని ఆ స్వరం నాకు ప్రార్థనలో బాగా వినపడుతూ జరిగేది. నేను ఎవరైనా మాట్లాడుతున్నారేమో అనేసి చాలా మార్లు కళ్ళు తెరిచి చూడటం జరిగింది, కానీ దేవుడు పదే పదే నాతో మాట్లాడటం జరిగింది. అటువంటి పరిస్థితుల మధ్యలో నేను సంపూర్ణమైనటువంటి పరిచర్లోకి రావాలని ఏమాత్రం ఇష్టం లేకపోయినా సరే దేవుని యొక్క పరిచయంలో నేను ముందు కొనసాగటం జరిగింది. దైవజనులు మరి పిఠాపురం ఆరు సుధాకర్ గారి ద్వారా దేవుడు ఆయన్ని ప్రేరేపించి వారిని అభిషేకించు, నా పని కొరకు నేను ఏర్పాటు చేసుకున్నటువంటి వారిని వారితో చెప్పడం జరిగింది. అదేవిధంగా దైవజనులు మరి మా మామయ్య గారు మరి కృపా సత్యం గారి ద్వారా పలు విధాలుగా మా అబ్బాయి విషయమే కావచ్చు, అనేకమైన రీతులుగా కూడా ఈ పరిచర్య కొరకు ప్రభు మాట్లాడటం జరిగింది. దైవజనులు మరి పిటి వర్గీస్ గారి ద్వారా పలుమార్లు దేవుడు మాట్లాడటం జరిగింది. కేరళ ప్రాంతం నుంచి ఒక దైవ సేవకుడు రావటం జరిగింది. ఇది నా జీవితంలో ఒక ప్రత్యేకమైనటువంటి సంఘటన, సేవా పరిచర్యకు రావటానికి. ఆ సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినటువంటి మాట ఏంటంటే, రాబోయే రోజుల్లో నిన్ను నా పని కొరకు నేను వాడుకోబోతున్నాను, చిన్నవాటితో ఆరంభించి ఒక గొప్పవాటితో ముగింపు నేను పలకబోతున్నానని దేవుడు వాక్యానుసారంగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. మోషే తర్వాత యెహోషువ వలె నేను ఏర్పాటు చేసుకోబోతున్నాను,
ఆశ్చర్యకరమైనటువంటి నా పరిచర్యని అప్పజెప్పబోతున్నానేసి ప్రభు మాట్లాడినప్పుడు చాలాసార్లు అంటే దేవుడు మాట్లాడితే జరిగిపోయింది, జరుగుతుంది, జరగబోయేదాన్ని ప్రభు స్పష్టంగా మాట్లాడతాడు. నేను దాన్ని బట్టి దేవుని సంపూర్ణంగా విశ్వసించటం, ఆయన లేఖనాల ద్వారా అనేక మంది దైవ సేవకుల ద్వారా ప్రభువును దర్శించడం వల్ల చాలా సందర్భాల్లో పరిచర్యను నేను దాన్ని నిర్లక్ష్యం చేసినా సరే దేవుని ఆత్మ మట్టి నన్ను బలవంతం చేసినట్లుగా నాకు అనిపిస్తూ ఉండేది. ఆ పరిస్థితుల మధ్యలోనే మరి 2003లో ప్రభు నన్ను దర్శించుకుంటూ వచ్చాడు, అనేక మంది సేవకులతో మాట్లాడుతూ వచ్చాడు. 2012 సంవత్సరంలో నేను బైబిల్ కాలేజీకి వెళ్ళటం జరిగింది. 2013లో మరి బైబిల్ కాలేజీ నుంచి నేను బయటికి రావటం జరిగింది. ఇక అటువంటి పరిస్థితుల మధ్యలో ప్రభు ఇక సంపూర్ణమైనటువంటి సేవకు నువ్వు సిద్ధపరచుకోవాలి, నువ్వు ఏది చేసినా దానిలో వర్ధ్యంలు అని ప్రభు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఎన్నో ఉద్యోగాలు చేయాలని, వ్యాపారం చేయాలని, అభివృద్ధి చెందాలని, విస్తరించాలని, గొప్పవాడిని కావాలని ఎన్నో రకాల ఉద్దేశాలు నాలో ఉండేవి. కానీ దేవుడు స్పష్టంగా మాట్లాడిన మాట ఏంటంటే నువ్వు నా పని చేస్తే నేను నీ పని చేస్తాను, లేదంటే గనక నీకున్న ప్రతిదీ నేను సున్నాగా చేస్తాను, నీకు ఏమి మిగలదు అన్నట్టుగా దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. నేను ప్రతిసారి వెనకంజ వేసినప్పుడల్లా ఆ పరిస్థితిని దేవుడు నాకు కలుగు చేసుకుంటూ వచ్చాడు. కానీ ఆయన మహాకృప, ఆయన పరిచయంలో దేవుడు నన్ను స్థిరపరచడం జరిగింది. అంటే మీరు 2015లో దేవుని సేవకుడిగా రావడం జరిగింది. 2015లో మినిస్ట్రీ ఆరంభించడం జరిగింది. 2003లోనే ప్రభు నన్ను దర్శించాడు. దేవుడు నాతో మాట్లాడటం, మేము ఆనాటి కాలం తర్వాత 2005 నుంచి కూడా సువార్త ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి సువార్థికుడిగా నేను ఉన్నాను. ఒక అంటే సంఘపరంగా ఎప్పుడు ఒక దైవ సేవకుడిగా మీరు అభిషేకించబడ్డారు? సంఘపరంగా అంటే దేవుడు ఇచ్చినటువంటి ఈ పరిచర్య 2015లో ఆరంభించడం జరిగింది. అంటే అప్పుడు మీరు ఏ కాలేజీకి వెళ్ళారు, అక్కడ ఎట్లా ఉంది భక్తి, ఎట్లా ఉంది టీచింగ్, ఏ ప్రాంతానికి మీరు వెళ్ళడం జరిగింది, ఏమైనా ఐడియా ఉందా మీకు అట్లా? 2012 సంవత్సరంలో అగాపే బైబుల్ స్కూల్ ద్వారా నేను మహోన్నతుని యొక్క విద్య నేర్చుకోవటం జరిగింది. అంటే ఇప్పుడు ఈ పరిచర్యకి మీరు వచ్చిన తర్వాత అంటే మీ జీవితంలో అంటే సేవ ప్రారంభించి ఒక దైవ సేవకుడిగా మీరు 2015లో ప్రారంభించారు. సో అప్పుడు నుంచి మీ జీవితంలో ఏదైనా చేదైన అనుభవాలు మా కొరకు ఏమైనా మీరు చెప్పగలుగుతారా? కుటుంబ పరం నుంచి కానీ, స్నేహితుల పరం నుంచి కానీ, అంటే దైవ సేవకుల నుంచి కూడా ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. అది ఎట్లా మీరు అంటే విశ్వాసం నుంచి ఏ రీతిగా మీరు చేద అనుభవాలను ఎదుర్కొన్నారు మీ జీవితంలో? ఒక మాటలో చెప్పాలంటే మొదటిగా మనం చెప్పుకుంటూ వస్తే ప్రభు యేసుక్రీస్తు వారు నన్ను దర్శించిన కాలం మొదలుకొని కుటుంబంలో ఎన్నో రీతిలుగా సమస్యలు ఎదుర్కోవటం జరిగింది. వ్యతిరేకమైనటువంటి స్వభావాలు, వేరే రకమైనటువంటి మాటలు, చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కలిగినాయి. నా ఆత్మీయ విశ్వాస జీవితంలోకి వచ్చేసరికి పలు విధాలుగా జరిగింది. అదేంటంటే నువ్వు చేతకాని వాడివి, ఏమీ చేయలేనటువంటి వాడివి అనే పలు విధాల మాటలు నిజంగా నా ఆత్మీయ జీవితాన్ని ఎంతో వేధించడం జరిగింది. అదేవిధంగా మా అమ్మగారు రక్షించబడి లేకపోవటం గల కారణం ఏంటంటే ఒక కొన్ని పరిస్థితుల వలన నేను వేరే చోటకి వెళ్ళటం, ఇంకొన్ని ఆత్మీయ జీవితాలు ఎన్ని సర్వసాధారణంగా జరిగాయి కాబట్టి ఆ పరిస్థితుల వల్ల వేరే చోటకి వెళ్ళటం, వారు వచ్చి విశ్వాసులు వచ్చి మా అమ్మతో ఆవిడ అన్యురాలు అయ్యి ఉండి కూడా వేరే రకంగా మీ అబ్బాయి ఇట్లాగా అయిపోయాడు, పాడైపోతాడు, అతను వర్ధిల్లడు, అతని జీవితం పాడైపోతానే పలు విధాలుగా ఆవిడతో మాట్లాడినప్పుడు నాతో కన్నీరు కారుస్తూ ఏడ్చిన సందర్భాలు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అదేవిధంగా ఇహ విశ్వాస జీవితంలో కొనసాగింది. మరి సేవా పరిచర్యకి అడుగులు తొలి అడుగులు వేస్తున్నప్పుడు చాలా రకాల ఇబ్బందులు, సమస్యలు నేను ఎదుర్కోవడం జరిగింది. ఎంతోమంది ఆత్మీయుల ద్వారా నేను ఎదుర్కొన్నాను, సేవకుల ద్వారా ఎదుర్కొన్నాను, సేవా పరిచర్యపు అనుభవాలు కలిగినటువంటి వారి ద్వారా నేను ఎదుర్కోవటం జరిగింది. ఎన్నో రకాల చేదైనటువంటి అనుభవాలు నా జీవితంలో మిగిల్చినవి. అదే విధముగా ఇక సేవలోకి 2015 సంవత్సరంలోకి వచ్చేసిన తర్వాత దేవుడు మినిస్ట్రీ ఆరంభించిన తర్వాత నేను సువార్తకు వెళ్ళి ఆ చోట్లలో నిజంగా ఎక్కడ దేవుని పరిచర్య చేయాలన్నప్పుడు దేవుడు పలా చోట మాకు పరిచర్య చూపించినప్పుడు అక్కడికి వెళ్ళి మాకు ఏమి దొరకనప్పుడు, ఎటువంటి సదుపాయాలు మాకు లేనప్పుడు పాస్టర్ గారు ఎన్నో మార్లు నా బండి మీద వారు కన్నీరు కారుస్తూ ఏడ్చుకుంటూ రావటం నా హృదయాన్ని ఎంతో వేధించేది. ప్రభా, ఎందుకు ప్రభు మమ్మల్ని పరిచర్లోకి మమ్మల్ని ఈ రీతిగా తీసుకొచ్చావు అని అనుకునేవాళ్ళం. కానీ ఒక్కొక్కసారి అనిపిస్తుంది కదా, ఈ రోజున మాకు అనిపించేది ఏంటంటే ఆ బాధ ఏదో కలిగిపోయినట్టుగా మాకు అనిపిస్తుంది. కానీ ఆనాటి ఆ వేదన మమ్మల్ని ఎంతో వేధించటం జరిగింది. పలు విధాలుగా పరిచర్ల నుంచి మా పక్కకి వైదొలిగించాలని సాతాను యొక్క క్రియలు చేదైనటువంటి అనుభవాలు నా జీవితంలో
ఎన్నో అవి చెప్పుకుంటా పోతుంటే వాటికి అంతే ఉండదేమో అనేసి నేను అనుకుంటున్నాను. అంటే దైవ సేవకుల నుంచి అదే విధంగా చాలా మంది ఆత్మీయుల దగ్గర నుంచి మీరు ఆ చేదైన అనుభవాలు పొందుకున్నారు. అంటే ఏ విధమైన చేదైన అనుభవాలు దైవ సేవకుల నుంచి కానీ ఆత్మీయుల నుంచి కానీ మీరు పొందుకున్నారు? అంటే ఎదురు దెబ్బ లేకపోతే ఎట్లా అనుకోవచ్చు మేము దాన్ని? అంటే సేవా పరిచయంలో నువ్వు ఎందుకు ఉపయోగపడవు, నువ్వు పనికిరాని వాడివి అనేటువంటి ఒక కొన్ని మాటలు నాకు చాలా బాధ అనిపించేది. అంటే మీ ఎదుట మీ ఫేస్ టు ఫేస్ చెప్పారా, అది ఎట్లా మీ వెనక మాట చెప్పిన? నా ముఖం మీద నాతో అన్నటువంటి పరిస్థితి, నాతోనే డైరెక్ట్ గా అన్నటువంటి మాటలు అవి చాలా బాధ కలిగి చేసేది, హృదయం అంతా గాయపరచబడేది. ఎన్నో రాత్రులు నేను ఏడవటం జరిగింది. ఇంకొక చిన్న మాట ఏంటంటే, ప్రభువా నన్ను తీసేసుకో ప్రభువా, ఈ మాటలు నేను భరించలేకపోతున్నాను అన్న సంఘటనలు కూడా నా జీవితాల్లో ఎన్నో మార్లు జరగటం జరిగింది. మీ జీవితంలో ఎప్పుడైనా లేని పరిస్థితి అనేది ఏమన్నా అంటే సంభవించడం జరిగిందా? లేని పరిస్థితి అంటే ఒక మాట చెప్పాలి, దేవుని సన్నిధిలో దేవుడు ఏర్పాటు చేసుకున్న ఆ తొలి అడుగులు విశ్వాస జీవితంలో వేస్తున్నప్పుడు ఒక సందర్భం, మా ఇంట్లో ఏమి లేని పరిస్థితి వచ్చింది. ఓ రోజున పచ్చడి మెతుకులు తింటా ఉంటే అలాంటి కాలంలో ప్రభు సూటిగా మాట్లాడుతూ వచ్చాడు. నువ్వు ఎక్కడ కూర్చున్నావు అని దేవుడు అడిగాడు. మా ఇంట్లో కూర్చున్నాను అయ్యా అని ప్రభుకి నేను సమాధానం చెప్తున్నాను. ఎక్కడ కూర్చున్నాను మరలా అడిగాడు దేవుడు. ఫ్యాన్ కింద మా ఇంట్లో కూర్చున్నాను ప్రభు అనేసి అంటే, మీ ఇంట్లోనే ఉన్నావు నువ్వు అనేసి అంటే, ఖచ్చితంగా మా ఇంట్లోనే ఉన్నాను, ఇదిగో ఈ మెతుకులు పచ్చడి మెతుకులు తింటున్నాను, ఇంత దౌర్భర్యమైనటువంటి పరిస్థితి ఎందుకు మాకు కలిగింది, ఏనాడు ఇటువంటి పరిస్థితులు మాకు లేవు అని చాలా బాధపడినటువంటి సందర్భాలు. కానీ ఆ సమయంలో ప్రభు మాట్లాడిన ఒక మాట నా జీవితాన్ని ఈనాటికి కదిలించి వేస్తూ ఉంటుంది. నిజంగా ఈ రోజు నువ్వు పచ్చడి మెతుకులన్నా తిని హాయిగా నీ ఇంట్లో కూర్చొని ఫ్యాన్ కింద కూర్చొని నువ్వు ఈ ఆనందాన్ని అనుభవిస్తున్నావు, ఇది లేని వారు భూమి మీద ఎంతో మంది ఉన్నారు నీకు తెలుసా అని ప్రభు మాట్లాడినప్పుడు ఒక్కసారి నా కళ్ళ వెంబట కన్నీరు కారుతూ, ప్రభు నన్ను క్షమించిన ఆయన, నీవిచ్చిన దానికి నేను కృతజ్ఞత కలిగినటువంటి వాడిని, నా జీవితం అంతా జీవిస్తాను ప్రభు అనేసి నేను దేవునితో తీర్మానం చేసుకోవడం జరిగింది. సేవా పరిచయకు వచ్చిన తర్వాత కూడా మీకు లేని పరిస్థితి ఉంది అని నేను భావించవచ్చా? సేవా పరిచయలకు వచ్చేసరికి కూడా నిజంగా ఒక మాటలో చెప్పాలంటే ఏమి లేని పరిస్థితి. చాలా దినాతిదిన పరిస్థితుల్లో మేము ఉండేవాళ్ళం. ఒక మాటలో చెప్పంటే పెట్రోల్ కొట్టించుకుంటా కూడా మా దగ్గర డబ్బు లేని పరిస్థితి. ఏ దినం ఆ దినం అన్నట్లుగా బాబు స్కూల్ ఫీజులు కట్టడానికి చాలా ఇబ్బంది పడేవాళ్ళం. పరిచర్య యొక్క పరిస్థితికి వచ్చేసరికి చాలా చిన్న చిన్న వాటిల్లో మరి పరిచర్యను మేము ఆరంభించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే ఒక 10 మంది కూడా సరిగ్గా కూర్చోలేని చోట మేము పరిచయం ఆరంభించడం జరిగింది. ఎవరైనా ఒకరు వస్తే వాళ్ళు ఎక్కడ కూర్చోవాలనేది మాకు అర్థమయ్యేది కాదు. అంత చిన్న చిన్న వాటిలో ప్రభువు మొదట్లో నాతో మాట్లాడినట్టుగా చిన్నవాటితో ఆరంభించి ఒక గొప్పవాటితో ముగింపును పలుకుతున్నట్లుగా ఆ చిన్న వాటిలోనే దేవుడు మరి చాలా బాధ కలిగేది. నిజంగా ఏంటా ఈ పరిస్థితి, ఇంత చిన్న చిన్నగా ఇంత చిన్నగా పరిచయం ఉంది ఏంటని చాలా బాధ కలుగుతూ వచ్చింది ఒక్కోసారి. అంటే ఎట్లా ఉండేది మీకు కానీ మీ సత్యం అనేది పాస్టర్ గారికి, మీ ఇద్దరికి అనుభవం ఎట్లా ఉండదు? అంటే లేని పరిస్థితి అని మీరు చెప్తూ ఉన్నారు. అంటే పెట్రోల్ కొట్టించడానికి కూడా డబ్బు లేని పరిస్థితులు, అంటే ఈవెన్ పెట్రోల్ అప్పట్లో 50 రూపీస్ 40 రూపీస్ ఉండేది. సో అది కూడా లేని పరిస్థితులు, అంటే ఆహారం కూడా లేని పరిస్థితులు, అంత కష్ట జీవితంలో ఉన్నప్పుడు అంటే మీ అనుభవం ఎట్లా ఉండదు? అంటే చాలా మంది దైవ సావకురాలు ఏంటి ఇట్లా అట్లా అని దైవ సావకుల మీద బాధపడుతూ అరుస్తూ ఉంటారు. అంటే మీ యొక్క సత్యమణి కావచ్చు, మీ కుమారుడు కావచ్చు, ఎట్లా ఉండేది వారి బిహేవియర్, ఎట్లా ఉండేది, ఎట్లా అది ఒకసారి ఏమన్నా? దేవుడు నాకు అనుగ్రహించినటువంటి మరి భార్య చాలా మంచి సుగుణాలు కలిగినటువంటి భార్యను దేవుడు నాకు ఇచ్చాడు. ప్రతి విషయంలో అర్థం చేసుకుంటూ ఉండేది. ఒక్కోసారి నేను బాధపడతా ఉంటే నన్ను ఓదార్చేటువంటి మంచి మనసు కలిగి, మా అబ్బాయి విషయానికి వస్తే గనక మేము ఏదంటే అదే, మరి ఆ బాధలైనా కష్టాలైనా అర్థం చేసుకుంటూ ముందుకెళ్ళేటువంటి మనస్తత్వమే కానీ వేరొక ఉద్దేశంలో కానీ ఇట్లా లేదేంటి, అట్లా ఉందేంటి, ఇలా ఉందేంటి, దేవుడు ఎందుకు ఇలా చేశాడని ఈ రోజు మేము మాట్లాడుకున్నటువంటి విషయాలు ఏమీ లేవు. కానీ బాగా బాధ అనిపించేది. దాని విషయంలో ఏడ్చేవాళ్ళం, కన్నీరు కాచేవారం, ఉపవాసం ఉండేవాళ్ళం. ఆ బాధ లేని సమయాల్లో కూడా ఏదో ఒకనాడు దేవుడు మమ్మల్ని కనికరించకపోతాడనేటువంటి ఒక విశ్వాసంతో కొనసాగుతూ ఉండేవాళ్ళం. ఈ రీతిగా బాధపడిన మీరు, ఈ రీతి కష్టపడిన మీరు, ఈ రీతిగా అవమానపరచబడిన మీరు, అంటే ఒక దైవ సావకుడే మీతో డైరెక్ట్గా ఎందుకు పనికిరాని వాడవు అని అన్నప్పుడు, అంటే ఆ రీతిగా బాధలో ఉన్న మీరు, అంటే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ రీతిగా మిమ్మల్ని హెచ్చించాడు కదా, అంటే వారికి ఏమైనా మీరు చెప్పాలనుకుంటా ఉన్నారు? అంటే ఇంత ఆశీర్వదించబడిన మీరు, ఈ రీతిగా పరిచయం చేస్తా ఉన్న మీరు, అట్లా అవమానపరిచిన వారికి ఏమన్నా ఒక మాటలో మీరు ఏమైనా చెప్పాలనుకుంటే? ఒక మాటలో చెప్పాలంటే దేవుని ప్రేమ చేత వారిని కూడా ప్రేమించటమే.
దేవునికి స్తోత్రం. ఇది రీతిగా ఈ యొక్క అద్భుతమైన మాట నేను ఊహించలేదు. స్తోత్రం అంటే ఇంకా ఏదైనా చెప్తారేమో అనుకున్నాను, కానీ ఇది చాలా అద్భుతమైన అంటే ప్రేమను కలిగించే మాట మీరు మాతో మాట్లాడారు. మంచిదంటే మీ జీవితంలో ఏదైనా మధురమైన అనుభవాలు మేము వినొచ్చా? మధురమైందంటే ఇక అవి లెక్కకు మించిందనే చెప్పుకోవాలి. ఎందుకంటే కష్టాలు కొంచెమే, కానీ కొంచెమైనా అది ఎదికమే కావచ్చు, కానీ ఇక మధురమైనటువంటి అనుభవాలు అంటే ఎన్నో ఆశ్చర్యకరమైన రీతిగా ప్రభు మమ్మల్ని ఆశీర్వదించుకుంటూ వచ్చాడు. ఏలేమితో అయితే ఒక మాట చెప్పి నేను ఆ మధురమైనటువంటి అనుభవం చెప్తాను. ఎవరైనా సేవకులు నిజంగా ఏదైనా బండి వేసుకెళ్తే ప్రభు వారికి బండి ఇచ్చినందుకు నీకు స్తోత్రం నాయన, కారు వేసుకెళ్తా ఉంటే వారికి కారు ఇచ్చినందుకు స్తోత్రం ప్రభు అని, వారికి ఇల్లు మంచి ఇల్లు ఉన్నప్పుడు ప్రభు వారికి మంచి ఇల్లు ఇచ్చినందుకు నీకు స్తోత్రం అని, దైవ సేవకుల యొక్క పరిస్థితిని బట్టి నేను దేవుణ్ణి మహిమపరుస్తూ ఉండేవాడిని. నా జీవితంలో మధురాతి మధుర అనుభవాలంటే దేవుడు శ్రేష్టమైనటువంటి ఆయన రక్షణ నాకు ఇచ్చాడు, అదే విధముగా చక్కని నన్ను అర్థం చేసుకున్నటువంటి భార్యని ఇచ్చాడు, మంచి వాగ్దానం చేసినటువంటి దేవుని కొరకై ఒక పరిచర్య కొరకు నేను వినియోగించుకోబోతున్నాను, ఒక సాధనంగా ఉన్నటువంటి కుమారుణ్ణి ప్రభు నాకు వాగ్దాన పుత్రుణ్ణి దేవుడు ఇచ్చాడు ఆయన పరిచర్య కొరకు. మరి ఈ రోజున ఒక మాటలో చెప్పాలంటే కనుక దేవుని సేవ ఇది వెలకట్టలేనిది, ఆశ్చర్యకరమైనది. ఇంత అద్భుతమైనటువంటి పరిచర్లో ఈ అల్పుడైనటువంటి నన్ను ఏర్పాటు చేసుకోవటం ఇది మహదానందం, మహాసంతోషం. ఇది కొంచెం కావచ్చు కానీ దీని ఆనందానికి ఎలం లేదు. ఎందుకంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క ప్రేమ ఎలలేనటువంటి ప్రేమ కాబట్టి అద్భుతమైన కార్యాలు. అది ఎక్కువగా మేము ఆనందించే విషయం ఏంటంటే పరిచర్యనండి. పరిచర్ని బట్టి మేము చాలా సంతోషిస్తూ ఉంటాం. అల్పుడైనటువంటి మాకు మమ్మల్ని ప్రేమించి ప్రభు ఆయన ఘనమైనటువంటి పరిచర్య ఇవ్వటం ఒక గొప్ప సంతోషం. మరి చిన్న వాటి నుంచి నిజంగా దేవుడు ఈ రోజున ఇంత చక్కగా ఒక ఒక 70 మంది ప్రశాంతంగా కూర్చున్నటువంటి చక్కటి మందిరాన్ని ప్రభు ఇవ్వటం చాలా సంతోషదాయకం. ఇదే కాదు, ఇంకా అనేకమైన పరిచర్యలు మరి దేవుడు విజయవాడ ప్రాంతంలో, మరి కృష్ణలంక ప్రాంతంలో, గుంటూరు ప్రాంతంలో ఇంకా అనేకమైనటువంటి పరిచర్యలు దేవుడు చేసినటువంటి ఒక గొప్ప భాగ్యాన్ని దేవుడు ఇచ్చాడు. ఇది మా జీవితానికి చాలా సంతోషదాయకం. ఈ రీతిగా పరిచర్ని ప్రేమించి పరిచర్య కొరకు ప్రాణం పెట్టే మీరు అంటే ఒక క్వశ్చన్ మిమ్మల్ని అడగాలి, నాశపడతాం ఏంటంటే ఆత్మీయంగా అంటే దేవుడు కృపావరాల చేత మీరు దీవించబడ్డారా? అంటే ఆ కృపావరాలు ఏ కృపావరాల చేత మీరు దీవించబడ్డారు? ఒక మాటలో చెప్పాలంటే ఇక మాట రాని వాడు నేను నన్ను దేవుడు మాట్లాడించుకుంటూ ఉన్నాడు. అందుకే ఒక్కోసారి కొన్ని సార్లు నా నాలుక కొంచెం తడబడినట్టుగా నాకు అనిపిస్తూ ఉంటుంది, కానీ అది ఒక దేవుని యొక్క మహాకృప. నిజంగా శక్తివంతమైనటువంటి ఆయన మాటలను బోధించేటువంటి కృప దేవుడు కలుగు చేసిన వారై ఉన్నారు. అదేవిధముగా ఎంతోమంది సేవకులతో యేసయ్య ప్రేమను చక్కగా పంచుకుని మాట్లాడేటువంటి ఒక సన్నిహితమైనటువంటి ఒక ఆత్మీయ బంధాన్ని ప్రభు ఏర్పాటు చేశాడు. ప్రార్థన ద్వారా అనేకమైనటువంటి విడుదల అద్భుతమైన కార్యాలు దేవుని నామ మహిమార్థమై ప్రభు జరిగించాడు. ఎన్నో విడుదలు పిల్లలు లేనటువంటి వారికి పిల్లలను దేవుడు కలుగు చేశాడు. అస్వస్థత ఉన్నటువంటి ప్రజలను ప్రభు స్వస్థపరిచాడు. ఎన్నో విడుదల కోర్టు సమస్యలు, భయానకమైనటువంటి ఇబ్బందుల మధ్య ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో దేవుని నామం పేరట ప్రార్థన చేయగా గొప్ప విడుదల కలుగు చేశాడు. ఎన్నో ప్రాంతాల్లో దేవుని యొక్క స్వార్థ మారుమూల పల్లెల్లో సైతము దేవుని స్వార్థ అందచేసేటువంటి కృపాభాగ్యాన్ని దేవుడు కలుగు చేసిన వారైనా. దేవుడికి మీకేమన్నా పాటలు రాసేవరం గానీ పాడేవరం గానీ ఏమన్నా మీరు రచించారా? స్వరకల్పన గానం చేయడం జరిగిందా? తప్పని చేయటం జరిగింది. అది రిజాయిస్ అనేటువంటి పేరు చేత అనేకమైనటువంటి పాటలు రాగినటువంటి కృపను ఇచ్చాడు. నాకే కాదు, నా భార్యకు, చిన్న బిడ్డ నవి కూడా దేవుడు ఆ కృపను ఇచ్చాడు. సో మా కొరకు ఏమైనా ఒక పల్లవి, మా కొరకు ఏమన్నా అద్భుతమైన గానం మీరు రాసిన దాంట్లో, స్వరకల్పన గానం చేసిన దాంట్లో మా కొరకు ఏమన్నా ఒక పల్లవి పాడగలిగిరా? తప్పనిసరిగా. నేను ఇంత మీతో పంచుకున్న రీతిగా ఆ పచ్చడి మెతుకు తింటున్న సమయంలో మేము కన్నీరు కాచామని చెప్పాం కదండి. ఆ సమయంలో ప్రభు యోబు గ్రంథాన్ని చదవమని దేవుడు చెప్తే యోబు గ్రంథాన్ని చదవటం జరిగింది. దానిలో నుంచి దేవుడు ఆ పాటగా ఆనాటి కాలంలోనే దాన్ని రాయటం జరిగింది. ఈనాటి కాలంలో చక్కగా పాడి రికార్డ్ చేసి పాటలు చేయటం కూడా జరిగింది. దేవుని మహిమార్థమై ఒక పల్లవి పాడతాను. అల్లాడుచున్నది దేవా, నా హృదయమంత నీ కొరకేనయ్యా, నీవే నాకు దేవా, నను నడుపుము
నా యేసయ్యా నన్ను నడుపుము, నా యేసయ్యా నాది అన్నది ఎంత నన్ను విడచిపోయినను, నీవే ఇచ్చితివి దేవ నీవే తీసుకున్నను, నీకే నా స్తుతి అర్పింతును దేవా, నీకే నా స్తోత్రములు చెల్లింతును దేవా, అల్లాడుచున్నది దేవా నా హృదయమంత నీ కొరకే నయ్యా. అద్భుతమైన పాట, చాలా బాగుంది. సో ఈ పాటను ఎవరు రచించారు? నేనే రాయటం జరిగింది. దేవుడు సొంతంగా దాన్ని ట్యూన్ చేయటం, మరి సంగీతాన్ని సమకూర్చి చక్కగా పాడి అది యూట్యూబ్లో కూడా ప్రజెంట్ చేయడం జరిగింది. చాలా సంతోషం ఆ పాట విన్నప్పుడు. నాకు కూడా ఆ యూట్యూబ్లో ఆ వెతకాలనిపించింది. సో ఇట్టి అద్భుతమైన తలంతులు కలిగిన మీరు, సో మీ పరిచర్య ఎంతగా అభివృద్ధి చెందటానికి గల కారణాలు ఏంటంటే, చాలా తలంతులు కలిగి రచన, స్వరకల్పన, గానము, అదేవిధంగా భాషలు, ప్రవచనాలు, అదేవిధంగా దెయ్యాలు పట్టిన వారు విడుదల పొందటం, అదేవిధంగా సమస్యలతో బాధపడుతున్న వారికి విడుదల, ఇటు రీతిగా ఈ ద కింగ్స్ ఆఫ్ కింగ్స్ మినిస్ట్రీస్ ఈ రీతిగా దేవుడి చేత అభివృద్ధి పరచబడింది. సో ఏంటి కారణం, ఏంటి కారణం అంటే ఒక్కొక్క మాట చెప్పుకోవాలి. మొదట దేవుడు ప్రేమించినటువంటి ఆ ప్రేమ గొప్పదని చెప్పుకోవాలి. రెండవది ఏంటంటే మనం సంపూర్ణంగా దేవునిపై ఆధారపడాలి. దేవునిపై ఆడుకుని నడిచి ఏ పని చేసినా సరే అది విశ్వాసముగా దేవునితో పాటు మనం కలిసి, అంటే దేవుడు చూస్తున్నాడు, ఆయన ద్వారా ఒక మెప్పు పొందాలి, ఆయన ద్వారానే ఘనత రావాలి, ఆయన ద్వారానే ఆశీర్వాదం కలగాలి అనే ఒక దృఢ విశ్వాసం చేత గనక మనం కొనసాగినట్లయితే, అంటే మనుషుల కోసము లేదంటే గనక అనేకమైనటువంటి మెప్పు మనం పొందాలి కాకుండా దేవుని ద్వారా ఒక మెప్పు పొందుకోవాలని గనక ముందుకు సాగితే తప్పనిసరిగా దేవుడు ఎటువంటి పరిచర్యన సరే ఒక ఆశీర్వాదకరంగా దేవుడు మలుస్తాడు. ఆ రీతిగానే ప్రభు పరిచర్యను ఆశీర్వదించి, అంటే ఏ కార్యమైనా మనం ప్రారంభించిన తర్వాత, అంటే ప్రారంభించింది కాదు కానీ ఏ రీతిగా కొనసాగించామో ఏ రీతిగా ముగించేమో అన్నది ప్రాముఖ్యమైనది. మంచిది. సో అంటే సంపూర్ణంగా ఏ దేవునిపై మనం ఆధారపడి కొనసాగటమే ఆశీర్వాదానికి కారణం. సో చాలా మంది దైవ సేవకులు వారి ప్రారంభం బాగుంది కానీ వారు ప్రారంభించరు కానీ నిలదొక్కోలేకపోయారు, గల కారణాలు ఏంటి? ముఖ్యమైనటువంటి సంగతి మనం అనుకోవాలనుకుంటే కనుక వ్యక్తిగతమైనటువంటి ఆలోచన ఒకటి వారిని వెనక్కి లాగుతుంది. అదే విధముగా ఏదో ఘనమైనటువంటి సేవ చేసేద్దాం అనుకుని దేవుడు ఆరంభించినటువంటి చిన్న, అంటే కొద్ది వాటిలో వారు సరైనటువంటి నమ్మకత్వాన్ని ఉంచలేక దాన్ని కోల్పోయినట్టుగా, అంటే గొప్ప కార్యలు దేవుడు చేయటకు ఇష్టపడుతూ దాన్ని వారు ఎదుట ఉంచినా సరే దాన్ని అర్థం చేసుకోలేక వారి జీవితాల్లో ఏంటంటే వెనకంజి వేసినట్టుగా అది కనబడుతుంది. దానివల్ల కూడా పరిచర్య కొనసాగించలేకపోవటం, అదేవిధంగా సంపూర్ణంగా దేవునిపై ఆధారపడట్లేదు ఈ రోజున, అంటే అనేకమైనటువంటి వాటిని బేస్ చేసుకుని వాటి మీదే ఇదే కరెక్టు, ఇదే శాశ్వతం, లేదంటే ఇదే మనల్ని నడిపించేది అన్నట్లుగా వారు కొనసాగటం వల్ల ఎక్కువ శాతం ఏంటంటే సేవా పరిచయను నిలబెట్టుకోలేక వారి విశ్వాస జీవితాన్ని కొనసాగించలేక దేవుడు పిలిచినటువంటి పిలుపుకి నమ్మకస్తులుగా ఉండలేక ఏమవుతున్నారంటే చాలామంది జారిపోవటం జరుగుతుంది. అంటే అది వ్యక్తిగతమైన ఆలోచన లేదంటే కనుక సాతానుడు జరిగించేటువంటి క్రియ వల్ల ఏమవుతుందంటే దైవజనుడు చెప్పినట్లుగా చులకనేటువంటి శ్రమలకు ఏమవుతున్నారంటే ఈ రోజున అల్పమైనటువంటి వాటికి ఆశపడి అది ధనం కావచ్చు లేదంటే కనుక ఆధిక్యత కావచ్చు, అనేకమైన వ్యామోహాలు కావచ్చు, వీటి వలన ఏంటంటే కొంత పరిచయంలో వెనకబడిపోవటం జరుగుతుంది. సో చాలా మంది దైవ సేవకులు ఏమంటా ఉన్నారంటే ఆర్థికంగా కానీ మానసికంగా కానీ సో కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్నారు. కొత్తగా సేవలోకి వచ్చిన వారు అదేవిధంగా కొన్ని సంవత్సరాల నుంచి పరిచయం చేస్తూ ఉన్నారు, ఇబ్బంది పడతా ఉన్నారు. సో వారికి మీరు చెప్పే ఒక సూచన లేదా ఒక సలహా ఏమై ఉంటుంది? నేను చెప్పటం ఒక ఆత్మీయ పదంలో మనం చెప్పుకుంటే కనుక శ్రమ కలుగుట మేలాయన, అంటే శ్రమ ఈరోజు మనం పడుతున్నాము అంటే దాని అర్థం ఏంటంటే ఒక మేలు, ఒక ఆశీర్వాదం, ఒక గొప్ప దీవెన, రానున్న రోజుల్లో మహా అభివృద్ధి ప్రభు కలుగు చేయబోతుండడానికి అది ఒక చక్కటి నిదర్శనం. అంటే ఈ రోజున మనకి కలిగేటువంటి శ్రమలో మనం కుంగిపోయి వెనకడుగు వేస్తే గనక
రేపు రాబోయేటువంటి ఘనమైనటువంటి కార్యాలను మనం సవి చూడలేమో అనేటువంటి మాటను స్పష్టంగా నేను తెలియపరుస్తున్న వాళ్ళు. ఆయన ఖచ్చితంగా దైవ సాకు ఈరోజు చెప్తూ ఉన్నారు ఏంటి అంటే, శ్రమ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం నిలబడాలి అన్నది దైవ సాకులు మీరు చెప్తా ఉన్నారు. చాలా సంతోషకరం. సో యవనస్తులకి లేదా విశ్వాసులకి ఆత్మీయపరంగా మీరు ఇచ్చే ఒక సందేశమే ఏమైనా ఉండొచ్చా? యవనకాల జీవితం చాలా విలువైంది, దేవునికి చాలా ఇష్టమైంది. ఒక మాటలో చెప్పాలంటే ఈ ఆత్మీయ జీవితం అనేది మనం దేవునిలో సంపూర్ణంగా కొనసాగటం వల్ల వచ్చేది, అదే విధముగా విశ్వాస జీవితం అనేది సంపూర్ణంగా దేవుణ్ణి వెంబడించడంలో వచ్చేది. ఈ మూడు నా జీవితంలో జరిగినేసి నేను అనుకుంటున్నాను. యవనకాల జీవితంలోనే ప్రభుకి నా హృదయాన్ని నప్పజెప్పుకోవటం జరిగింది. మరి దేవుణ్ణి అంగీకరించేటువంటి విషయంలో మనం ఎట్లా ఉండాలంటే, ఆయన మాటకు మనం లోబడాలి, విధేయత కలిగి ఉండాలి. ఎవరు అనేది మానవ జీవితాన్ని పాడు చేసేదై ఉంది. మరొక మాట కూడా చెప్పాలి ఏంటంటే, యవన కాలంలో ఏ నిర్ణయం అయితే యవనస్తులు తీసుకుంటారో వారి జీవితానికి అది ప్రభావితంగా మార్చబడుతుంది. ఈరోజు యవన కాలం తీసుకునే ప్రతి నిర్ణయం వారి జీవితాన్ని ఆశీర్వాదకరమైనటువంటి ఒక మలుపు తిప్పుతున్న సంగతి మనం గుర్తుపెట్టుకోవాలి. అదే చెడ్డ మార్గంలో వెళ్తే గనక అది నాశనానికి మలుపు తిప్పుతుంది, అదే మంచి మార్గంలో వెళ్తే గనక అది ఆశీర్వాదానికి వారిని మలుపు తిప్పుతుంది. సో చివరగా ఏ రీతిగా మీరు ఆశీర్వదించబడ్డారు, ఏ రీతిగా దీవించబడ్డారని చూసేవారికి కావచ్చు మాకు కావచ్చు, అంటే మీ ఆశీర్వాదాల గురించి ఏమైనా రెండు మాటల్లో చెప్పాలి అంటే. ఆశీర్వాదం అంటే ఈ రోజున మహాదేవుని యొక్క కృప వలన ఏ లోటు లేకుండా, ఒకటి పరిచర్య సమృద్ధి, విశ్వాస బృందంతో కూడా కలిసి చేసేటువంటి ఒక చక్కటి ప్రార్థన ఆశీర్వాదం, ఒక ఆత్మీయ ఆశీర్వాదం, సేవకులతో పాటు కలిసి ఉండేటువంటి సంతోషకరమైన ఆశీర్వాదం, అదేవిధంగా భౌతికంగా ఒక మాటలో చెప్పాలంటే ఏ కుదువ లేదు. నిజంగా ఎవరు చూసేట్టున సంతోషించానో అదే సంతోషాలు ప్రభు నా జీవితంలో కూడా జరిగించాడు. ఈనాడు ఉండటానికి కానీ తిరగటానికి వాహనాలు కావచ్చు, తినటానికి కావచ్చు, నిజంగా మేము ఏమి చేయకపోయినా ప్రభు ఆశ్చర్యకరమైన రీతిగా ఆయన ప్రేమ చేత మమ్మల్ని పోషిస్తూ నడిపిస్తూ ఆశీర్వదించిన వారయ్యారు. సో చాలా సంతోషం అనిపించింది ఏ రీతిగా మీరు రక్షించబడ్డారు, ఏ రీతిగా దేవునిలోకి నడిపించబడ్డారు, ఏ రీతిగా సావకుడిగా మీరు అభిషేకం పొందుకున్నారు. చాలా 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 హృదయాన్ని కదిలించి వేసి ఇన్ని కష్టాల్లో ఉన్న మీరు ఒక యేషేబోలు ఆశీర్వదించబడ్డారు, ఒక మోషేబోలు నాయకుడిగా ఇప్పుడు మీరు ముందు కొనసాగుతా ఉన్నారంటే మాలాంటి యవనస్తులకి మాలాంటి దైవ సేవకులకి చాలా ఆశీర్వాదకరంగా మేము భావిస్తూ ఉన్నాం. అంటే మీరు మేము అడగగానే ఫాలో విత్ పాస్టర్స్ అండ్ బిలీవర్స్ అనే ఈ ప్రోగ్రాంకి మీరు ఒప్పుకున్నందుకు చాలా సంతోషకరం. సో మీ అమూల్యమైన సమయాన్ని మా కొరకు హెచ్చించినందుకు చాలా ధన్యవాదాలు చెప్తా ఉన్నాం. సో ఈ సాక్ష్యం వల్ల చూస్తున్న వారందరికీ కూడా చాలా ఆత్మీయంగాను, ఆర్థికంగాను, మానసికంగాను, శారీరకంగాను అంటే అభివృద్ధి కలిగింది, అంటే ఒక ప్రోత్సాహం పొందుకున్నారు అని నేను భావిస్తా ఉన్నాను. మరొకసారి మీరు ఈ యొక్క ప్రోగ్రాంకి ఒప్పుకొని మీ సాక్ష్యాన్ని మాతో పంచుకున్నందుకు హృదయపూర్వక వందనాలు తెలియజేయండి. చాలా చాలా సంతోషం. నిజంగా నిండు మనసుతో చెప్తున్నాను, దేవుడు ఈ కార్యక్రమాన్ని మరి ఇటు రీతిగా రూపకల్పన చేసిన ఆయన ఉద్దేశం చాలా ఘనమైనది. దాని కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి దైవ సేవకులను బట్టి మరి ఒక మాటలో చెప్పాలంటే సొంత తమ్ముడు లాంటి మంచి సేవకుడు నా ఎదుట ఉండటం ఎంతో సంతోషదాయకం. నా నిండు హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభు రానున్న రోజుల్లో ఈ శాలోం పాస్టర్స్ అదేవిధంగా బిలీవర్స్ ఈ పరిచర్యను మరింతగా ప్రభు ఆశీర్వదించునుగాక. చూస్తున్న మిమ్మల్ని కూడా ప్రభు బహుగా ఆశీర్వదించి దీవించునుగాక. గాడ్ బ్లెస్ యు. ఆమేన్.